అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఫేస్బుక్ లైవ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా దొడ్లో నుంచే బయటకు వచ్చిన ఒక దున్నపోతు ఈరోజు అంటే తన స్థాయిని మర్చి అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. మీరందరూ చూశారు ఈరోజు కౌశిక్ రెడ్డి, వాడు పెద్ద ఎదవ. వాడు అసలు అంటే నైతిక విలువల గురించి వాడు మాట్లాడతాడు. మా ఇన్ఛార్జ్ ఠాగూర్ గారి గురించి, అలాగే మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి గురించి. అసలు ఈ ఎదవ ఎవరు? ఈ ఎదవ ఏ పార్టీకి వెళ్ళి వచ్చాడు? ఈ ఎదవ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి వస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఇన్ని రోజులు కొట్లాడిండు. వీడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు. రేవంత్ రెడ్డి మాణిక్ ఠాగూర్ గారికి 50 కోట్లు ఇచ్చి ఈరోజు పిసిసి పగ్గాలు అందుకుండని. అరే ఎదవ, పిసిసి పగ్గాలు 50 కోట్లు ఇచ్చి అందుకునే అంత అవసరం ఏముంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందిరా? 6-7% ఉంది ఇవాళ. అయినా పార్టీని నడపాలి, పార్టీని ముందుకు తీసుకోవాలి అని ఒక చిత్తది శుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అర్థం కాలేదారా? ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లుండే, గాంధీ భవన్ గతి ఎట్లుండే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గాంధీ భవన్ ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులల్లా మరి ఎంత ఉత్సాహం నిండుందని కనిపిస్తలేదారా? ఫాల్తుగా నువ్వు ఇస్తారు కానీ నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారా? ఫాల్తురా కూడా, నువ్వు ఒకసారి హైదరాబాద్ రారా, తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గురించి చాలా మాట్లాడుతున్నావు. పిసిసి సెక్రటరీ 50,000 అమ్ముకున్న కకృతి నా కొడుకు నువ్వు. 2018 ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ, రేవంత్ రెడ్డి ముడ్డు చుట్టూ తిరిగినప్పుడు మర్చిపోయినావరా రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళి వచ్చిండని? ఇవాళ గుర్తుకు వచ్చిన అది నీకు, రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళి వచ్చిండని. అయినా టీడీపీకి వెళ్ళి వస్తేంద్రా భయ్, ఏ పార్టీకి పనిచేస్తుండు, ఎంత కష్టపడుతుండు అనేది కావాలి. మీ ముఖాలకు ఎప్పుడన్నా గవర్నమెంట్కి ఎగనిస్ట్గా కొట్లాడినావురా? నీ జీవితంలో ఇక గెలవవు, కనీసం టీఆర్ఎస్లో పోతానన్నా టీఆర్ఎస్ కేసీఆర్ ముఖం చూసి గెలుస్తావు అనే ఒక దొంగ లక్ష్యంతో ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీలోకి పోయి టీఆర్ఎస్ ఒకటి చెప్తే మాట్లాడుతున్నావురా రేవంత్ రెడ్డి గురించి ఫాల్తుగా? మాణిక్ ఠాగూర్ యూజ్లెస్ ఫెనోనా? ఇన్ని రోజులు యూస్ఫుల్గా ఉన్న వాళ్ళందరూ ఇవాళ నీకు యూజ్లెస్గా అనిపిస్తున్నారా? నీ అబ్బా బట్టలు మార్చినట్టు మారుస్తావారా పార్టీలు? ఫాల్తునా కొడక, మళ్ళోసారి రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి గిట్ట మాట్లాడితే కొడుక అరే చెప్తున్నా అనుకుంటున్నావేమో. నీదేమైనా నడిపిస్తే ఆడ నడిపించుకో, సిగ్గుశరం ఉండాలి కొడుక. మొన్నటిదాకా మీ అన్న టీపీసీసీ ప్రెసిడెంట్ ఉండే, నువ్వు ఆయన గొడుగు కింద బతకలేవురా, పైసలు వసూలు చేయలేవురా? నీ కుద్దు నీ కాన్షియన్స్ వాళ్ళు వీడియో ట్రోల్ చేశారు కదరా, నువ్వు పైసలు వసూలు చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అని. ఇంకా సిగ్గు లేకుంటే ఎట్లా మాట్లాడగలుగుతున్నావురా నువ్వు? ఫాల్తున్నా కొడుక, రేవంత్ అన్న అన్న అనుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అంత పెద్దోనమైన వరను? మళ్ళోసారి గిట్ట రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, ఇన్ఛార్జ్ల గురించి మాట్లాడినామంటే కొడుకు అరే కాంగ్రెస్ వాళ్ళు ఏం ఉట్టి ఉండరు. రేవంత్ అన్న అప్పుడప్పుడు చెప్తుంటాడు చూడు తొండలు ఇడుస్తారని. నీ లాగులో కూడా తొండలు ఇడిచే రోజులు వస్తాయి కొడుక, జాగ్రత్తగా ఉండు.